కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్సి సందేశ్ కు బెదిరింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ హైకోర్టు న్యాయమూర్తికే బెదిరింపులు రావడం తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటక అవినీతి నిరోధక శాఖ ఏసీబీపై వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందేశ్ కి బెదిరింపులు రావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ భూ వివాదంలో డిప్యూటీ తహసీల్దార్ పిఎస్ మహేష్ 5 లక్షలు లంచం తీసుకున్నట్లు కేసు నమోదైంది. దీనిపై మహేష్ దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు జస్టిస్ హెచ్పి సందేశ్ విచారణ జరిపారు. భూ వివాదంలో అనుకూలంగా తీర్పు ఇవ్వాలి అంటూ జస్టిస్ సందేశ్ కు బెదిరింపులు వచ్చాయి. అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే బదిలీ చేయిస్తామంటూ హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. జడ్జి సందేశ్ కు బెదిరింపుల వెనుక ఏసీబీ ఏడీజీపీ శ్రీమంత్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీని కలెక్షన్ సెంటర్ అని విమర్శించినందుకు తన్ను బదిలీ చేస్తామని పరోక్షంగా బెదిరింపులు వచ్చాయని జడ్జి సందేశ్ తెలిపారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడేవాడిని కాదంటూ జస్టిస్ సందేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను న్యాయ వ్యవస్థను కాపాడే వ్యక్తినని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వ్యవస్థను బీజేపీ అణగదొక్కుతోందని ఆరోపించారు. నిర్భయంగా విధులను నిర్వహించే వారికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి అని పిలుపునిచ్చారు. భయపడద్దు అంటూ రాహుల్ న్యాయమూర్తికి భరోసా ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇది చంద్రిక, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్పి సందేశ్ వీడియో ఇప్పుడు వైరల్ అయిందనే చెప్పొచ్చు. ఆ వీడియోలో హెచ్పి సందేశ్ జస్టిస్ హెచ్పి సందేశ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా హెచ్పి సందేశ్ ఈ యొక్క ప్రకటన చేయాల్సి వచ్చింది అని కూడా అందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. అవినీతి నిరోధక శాఖ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించాయనే చెప్పొచ్చు. తను బెదిరింపులు ఏదైతే తనకు వచ్చినటువంటి బెదిరింపుల పట్ల తను భయపడేది లేదు, నేను నిజాయితీగా ఉంటాను, మా నాన్న నాకు ఇచ్చినటువంటి, నేను ఒక ఎకరం కూడా పొలం కొనలేదు, మా నాన్న ఇచ్చినటువంటి 4 ఎకరాల పొలాన్ని కూడా నేను అమ్మేసినటువంటి పరిస్థితి, ఒకవేళ నేను రైతు కుమారుణ్ణి, నన్ను కనుక జడ్జిగా తొలగించినప్పటికీ కూడా నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటా కానీ అందులో తప్పేమీ లేదు, నన్ను నేను పిల్లి మెడలో గంట కట్టాలనుకుంటున్నాను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడొచ్చు. అసలు దీనన్నిటికీ కూడా మూలం మనం చూస్తే బెంగళూరు నగర జిల్లాధికారి అయినటువంటి జే మంజునాథ్, ఆయనకు సంబంధించినటువంటి బెంగళూరు శివార్లో ఉన్నటువంటి ఆనేకల్ సమీపంలో ఉన్నటువంటి కోడ్లు గ్రామంలో 38 గుంటల భూ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ఈ బెంగళూరులో ఉన్నటువంటి కలెక్టర్ మంజునాథ్ 15 లక్షల డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా దానికి అడ్వాన్స్ గా కూడా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ మహేష్ ద్వారా 5 లక్షలు కూడా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మంజునాథ్ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. అంతేకాకుండా చేతన్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్నటువంటి మహేష్ ను గత మే నెలలో 21వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే మహేష్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సందర్భంగా హెచ్పి సందేశ్ ఏదైతే జడ్జి ఉన్నారో ఆయన అవినీతి నిరోధక శాఖకి పెద్ద పెద్ద అధికారులు అవినీతి కనిపించడం లేదు, ఎప్పుడు కూడా జూనియర్ సిబ్బంది మాత్రమే విచారణ ఎదుర్కోవాలని హెచ్పి సందేశ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఏసీబీ ఏడీజీపీ కూడా అవినీతి అధికారి అని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనకు అన్ని బెదిరింపు కాల్సి వస్తున్నాయి. మరో పక్క 2016 నుంచి కూడా అన్ని కేసులకు సంబంధించి ఏసీబీ నివేదికలు తనకు సమర్పించాలని కూడా జస్టిస్ హెచ్పి సందేశ్ ఆదేశాలను జారీ చేశారు. తర్వాత ఆయన బదిలీకి సంబంధించి బెదిరింపులు వచ్చాయన్నది ఇప్పుడు అందరి విషయం. నేను ఎవరికి కూడా భయపడేది లేదు, నేను జడ్జి అయ్యాక ఎలాంటి ఆస్తులు కూడా కూడబెట్టుకోలేదు, నా హోదా పోయినా పర్వాలేదు, నేను రైతు కుమారుడిని, నేను వ్యవసాయం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను, నాకు ఇలాంటి రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు, నేను ఏ రాజకీయ సిద్ధాంతాలకు కూడా కట్టుబడి లేనని కూడా ఆయన చేసినటువంటి వీడియో మనం చూసాం. సో దీనికి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, కర్ణాటక బీజేపీ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టినందుకు హైకోర్టు జడ్జిని బెదిరించడం
బీజేపీ ప్రతి వ్యవస్థను కూడా అంచివేస్తుంది. కాబట్టి నిజాయితీగా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరు కూడా అందరూ మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ఇప్పుడు సచలంగా మారిందనే చెప్పచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.